అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఈ విధంగా సెలవిస్తున్నాడు. అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. వల్ అస్ర్, ఇన్నల్ ఇన్సాన లఫీ ఖుస్. కాలం సాక్షిగా నిశ్చయంగా మానవుడు నష్టంలో పడి ఉన్నాడు. అయితే విశ్వసించి సత్కార్యాలు చేసిన వారు, పరస్పరం సత్యం గురించి ఉపదేశించిన వారు, ఒండొకరికి సహనం స్థైర్యం గురించి తాకీదు చేసిన వారు మాత్రం నష్టపోరు అంటున్నాడు. అభిమాన సోదరులారా, కాలమనే కడలిలో మరో కెరటం లేచింది. మానవ చరిత్ర మరో మైలురాయి దాటింది. చరిత్రలో ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ప్రత్యేక ప్రాధాన్యత కలిగి ఉంటుంది. కొత్తదనం అంటే చిత్తానికి ఎప్పుడూ ఉత్తేజమే. పాత జ్ఞాపకాల స్థానంలో రానున్న భవిష్యత్తును ఊహించుకుంటూ రాబోయే సమయం సంతోషంగా గడవాలని కోరుకుంటాడు మనిషి. ఉషాకాంతుల వంటి పసిడి కలలతో మిసిమి భవితవ్యానికి సుస్వాగతం పలికే సాంప్రదాయం వెనుక ఉన్న రహస్యం మనిషి నిత్య ఆశావాది కావడమే. ఆ ఆశావాదమే అడవి మనిషిని అణు అధికారిగా మార్చింది. ఎదురు దెబ్బలెన్ని ఎదురైనా, అదరక బెదరక సమస్యల సునామీలకు ఎదురేగి మరి దూసుకుపోయే ఆ సుగుణమే మనిషిని ఇతర జీవరాశులలో శ్రేష్ఠుణ్ణి చేసింది. శిశిరం వస్తుంది, పోతుంది, మళ్లీ వస్తుంది. అయినా వసంత పవన తాకిడికే పరవశించిపోతుంది కోయిల. మధుమాసం రాగానే మావి చిగురు కొమ్మ మీద చేరి రాగాల పనచేస్తుంది. అలాగే గత అనుభవాలు ఎలా ఉన్నా రాబోయే కాలమంతా సర్వేజన సుఖినో భవంతు, సర్వజనావళికి శుభాలే కలగాలని మనసారా ఆపేక్షించడం ఒక్క మనిషికే చెల్లింది. అయితే హిజ్రీ శకం 1436లో ఈ మనిషి చేసిందేమిటి అంటే, పతనంతో పోరాటం అనక మానదు. పోరాటం అది అరబ్ ప్రపంచంలో నియంతలపై సాగిన ఆగ్రహ జ్వాలలే కావచ్చు, మళ్ళీ నిరాయుధ ప్రజలను గురిపెట్టి చూసిన కరకు మరతు పాకులే కావచ్చు, మళ్ళీ మళ్ళీ శాంతి కపోతాల రక్తాన్ని చవిచూసిన ఇనుపమూతి కాకులే కావచ్చు, భారతదేశంలో అవినీతి రొంపిపై సాగిన ప్రతిఘటనే కావచ్చు, మత దురహంకారం మత మౌఢ్యం మీద సాగిన నిరసనే కావచ్చు, సామ్రాజ్యవాదులను సమస్యల్లోకి, సామాన్యులను కష్టాల్లోకి నెట్టిన ముంచుతున్న ఆర్థిక సంక్షోభమే కావచ్చు. పెరసి హెజ్రీ శకం 1437 వీటికి ఓపెన సభ. ఏది ఏమైనా కాలం దాని విలువ అమూల్యం. అది కలిమితో కొనలేనిది, బలిమితో వశపరుచుకోలేనిది, ఒక్కసారి చేజారితే తిరిగి సంపాదించుకోలేనిది, మ్రొక్కి పట్టుకోలేనిది, వెతికి వెనక్కి తెచ్చుకోలేనిది. నియతి తప్పక నడిచే ఆ కాలం మనిషికిచ్చే సందేశం, శిశిరంలో సైతం వసంతాన్ని కలగనమని, గతి తప్పిన చోటు నుంచే మతి మార్చుకొని మసలుకోమని. మానవ జాతికి ఊపిరి స్వాతంత్ర్యం, అది జ్యోతిగా వెలిగే చైతన్యం, ఆ చైతన్యం నిలిచిన నాడే సమస్త జగతికి సౌభాగ్యమని. శిఖరంలా ప్రతి మనిషి శిరసెత్తిన నాడే అవని, ఆకాశం సూర్య చంద్ర నక్షత్రాల్లా ఆ సర్వేశ్వరుడికి తలవంచిన నాడే, జలనిధిలా ప్రతి హృదయం అలలెత్తిన నాడే మానవ జీవన గమనంలో మాయని వెలుగుల మహోదయమని. అది గతాన్ని సింహావలోకనం చేసుకుని బంగారు భవిష్యత్తుకు దైవ విధేయత పునాదులు వేసుకోవడంతోనే సాధ్యమని. అభిమాన సోదరులారా, ఇంకొద్ది గంటల్లోని అరుణోదయ కిరణాలు అవనీతలంపై నాట్యమాడుతాయి. రేపటి సూర్యోదయం కొత్త వెలుగులు తీసుకురాబోతుంది. మనం వ్రాసుకునే మన జీవిత పుస్తకములో కొత్త అధ్యాయం చోటు చేసుకోబోతుంది. జీవన పయనంలో జరిగిన పొరపాట్లను సరిచేసుకొని నగుబాట్లను తగుబాటగా దిద్దుకుంటే గమ్యం చేర్చడానికి కొత్త మలుపు సిద్ధంగా ఉంది. రేపు మనం వేసే తొలి అడుగుకు చీకటి తెర తొలగనుంది. గతాన్నుండి గుణపాఠం నేర్చుకుని వర్తమానంలో ఎలా జీవించాలో, భవిష్యత్తు ప్రణాళికను ఎలా తయారు చేసుకోవాలో మననం చేసుకోవాలి మనం. కొత్త సవాళ్లు, కొత్త పరిచయాలు, కొత్త అనుభవాలు మన జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. కన్న కలలు నిజమై కొత్త వెలుగొచ్చిన కళ్ళు, ఆ కళ్ళలోనే మళ్ళీ కొత్త కళలు, ఆ కళల్ని సాకారం చేసుకునేందుకు మరో నూతన సంవత్సరం మన ముంగిట వచ్చి వాలనుంది. ఆ అందమైన రేపటి సుందర రూపుకు నేడే శ్రీకారం చుట్టాలి మనం. కాలాశ్వాన్ని ప్రణాళికల కళ్ళంతో కట్టడి చేసి దృఢనిశ్చయంతో మన ముందున్న తమస్సు తెరలను చీల్చి విజయాన్ని పాదాక్రాంతం చేసేందుకు వెలుగు రేఖలు శరవేగంతో వస్తున్నాయి. అందుకోండి,
ఎంతటి సుదీర్ఘ ప్రయాణమైన మొదటి అడుగుతోనే ప్రారంభమవుతుంది. నూతన ఉత్తేజాన్ని గుండెల నిండా నింపుకొని నూతన ఉత్సాహంతో నడుం కట్టి పిడికిలు బిగించి భావితరాలకు బాట చూపేలా ముందడుగు వేద్దాం రండి. మరో మంచి మాటతో మళ్ళీ కలుద్దాం. అల్లాహ్ హాఫిజ్.